ఓకే ఇవాల్టి మన సెకండ్ రెసిపీ రాగి పాల హల్వా తయారు చేసుకోబోతున్నాం అది దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి ఇప్పుడు చూసిద్దాం రాగి పాల హల్వాకి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన రాగులు తురిమిన బెల్లం డ్రై ఫ్రూట్స్ ముక్కలు నెయ్యి యాలకులు సో ఇప్పుడు మీరు రాగులతోటి పాలని కలెక్ట్ చేస్తారు రాగుల నుంచి పాలని తీస్తారు ఓకే ఆ తర్వాత మిగతా ప్రాసెస్ సరే అయితే ఈ లోపల మన రాగులు తీసే లోపల మీరు డ్రై ఫ్రూట్ కొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట ఓకే నేతిలో వేసి పెట్టమంటారా ఫ్రై చేసే రైట్ నెయ్యి మొత్తం వేసేయండి డ్రై ఫ్రూట్ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసి పక్కన తీసేసుకోవాలన్నమాట ఓకే నేతిలోని రోస్ట్ చేసేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి తర్వాత ఫైనల్గా యూజ్ చేస్తారా దీన్ని సో ఇది అయ్యే లోపల మనం మిక్సీలో మిక్సీ జార్లో నానబెట్టిన రాగులను వేసుకుందాం రాగులు ఐరన్ రిచ్ డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది అట్ ద సేమ్ టైం చాలా ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది అన్నమాట ఎప్పుడైనా రాగులు నానబెట్టుకున్నప్పుడు ఒక ఓవర్ నైట్ కానీ ఒక 7 to 8 hours అలా నానబెట్టుకోవాలన్నమాట ఓకే సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసి పాల తీసుకుందాం ఓకే రాగి పాలు నానబెట్టిన రాగులు కొన్ని నీళ్ళు కూడా వేసుకొని వేసుకో చూడండి నేను తీసేస్తున్నాను ఆఫ్ చేస్తున్నా ఆఫ్ చేసేయండి ఇదే నేతి దీంట్లో తీసేస్తున్నా ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు రాగులు మనం గ్రైండ్ చేసుకుందాం దీన్నే ఒక 2-3 సార్లు మనం మరీ మిక్సీ పట్టించి దాని నుంచి పాలు తీయాలన్నమాట ఓకే సో మళ్ళీ దీన్ని ఇంకొక 2-3 సార్లు మనం వేసి గ్రైండ్ చేసుకొని అలాగే కొన్ని పాలు తీసుకోవాలన్నమాట సో సుజిత ఇలా మనం పాలు ఒక 2-3 సార్లు మనం వేసి మిక్సీ చేసేసుకొని తీసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మనం ఉడికించుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసి కొంచెం మరుగు పెడితే అది కాస్త దగ్గర పడుతుంది దగ్గర పడుతుంది ఓకే నేతిలో వేయించాము కదా డ్రై ఫ్రూట్స్ ఈ నెయ్యి అలానే ఉండాలి నెయ్యి కూడా కావాలి కదా హలో ఓకే అంటే ముందే వేయచ్చా లేదా అనేది తెలియదు అందుకని అడిగాను చక్కటి పాలు కావాలన్నమాట ఓకే ఓకే దీన్ని అట్లా కలుపుతూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలి సో ఉండలు కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి కొంచెం వదిలేసినా కూడా ఉండలు కట్టేస్తుంది అండి ఇది చాలా ఫాస్ట్గా సో ఇప్పుడు ఒక 2 యాలకులు అరోమా గురించి మనం యాలకులు వేస్తున్నాం చూసారా ఎంత తొందరగా అయిపోతుంది అలా తిప్పుతూనే ఉండాలి అలాగే తురిమిన బెల్లం కూడా ఇప్పుడే వేసుకోవాలి ఓకే బెల్లం వేయంగానే కాస్త పలచగా అవుతుంది అన్నమాట ఓకే పాలు తీయడం ఒకటే మనకి కొద్దిగా పనిగా ఉంటుంది తీసిన తర్వాత హల్వా అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కానీ చెయ్యి మాత్రం తిప్పుతూనే ఉండాలి ఎక్కడ ఆపకూడదు ఆపేమనంటే ఉండలు కట్టేస్తుంది సో మనం వాడిన నెయ్యి కూడా సరిపోయింది సుజిత అందుకే కింద అతుక్కోవడం లేదు ఓకే ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయమంటారా మొత్తం వేసి అయిపోయింది సుజిత ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేయవచ్చు కొద్దిగా కూల్ అయిన తర్వాత కాస్త గట్టి పడుతుంది ఇంకా మరీ మనం పీసెస్ కింద కావాలంటే ఇంకా కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత ఆరిన తర్వాత కట్ చేయాలి ఇప్పుడు డిష్ అవుట్ చేయవచ్చు
వీటిలోనే కొంచెం నెయ్యి కూడా ఉంది, డ్రై ఫ్రూట్స్. సో సుజిత, పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఎంతో ఎనర్జీ ఇచ్చే రాగి హల్వా రెడీ అయింది. ఎస్, సో హల్వాని కూడా ఆఖరికి నేను వేడివేడిగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఏమి ఏమిగా రాగి పాల హల్వా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. రాగి పాల హల్వాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాగులు, బెల్లం తురుము, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, యాలకులు. రాగి పాల హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో రాగులు కొద్దిగా వేసుకొని ఆ పైన కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసి బౌల్లోకి పాలను వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత రాగి పాలు, యాలకులు వేసి దగ్గర పడేంత వరకు కలిపి ఆ పైన బెల్లం తురుము వేసి కరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఆ పైన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసి చల్లారాక సర్వ్ చేసుకుంటే నోరూరించి రాగి పాల హల్వా రెడీ.